మీరు డెవలపింగ్ పెద్ద దాంట్లో చెప్పాలంటే మీరు ఒకటి పాకాల చెరువు ఒకటి దాని గురించి మీరే చెప్పాలి కొంచెం చాలా టెక్నికల్ గా చాలా ఇష్యూస్ కదా ఇంకా నిన్న కూడా ఒక పత్రికలో వార్త వచ్చింది మేము అనుమతులు లేని ప్రాజెక్టు కట్టించారు కేసీఆర్ గారు అని ఒక ఆరేడు ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర మధ్య ఆంధ్రప్రదేశ్ మధ్య తర్వాత మధ్యలో సందిట్లో సడమి అన్నట్టు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు గజేంద్ర సింగ్ షేఖావత్ గారు రెండు మూడు సార్లు ఉత్తరాలు రాశారు మా ప్రాజెక్టులు ఆపాలని చెప్పి ఎవడామ్మా ఎందుకు ఆపాలి అరవై ఏళ్ళ బట్టి నీళ్ళనేవి మా నీళ్ళ నెట్టు అరవై ఏళ్ళ బట్టి మా నాయనలు మా తాతలు భూములనే నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని ఇలా పంటలతో సంసారం చేసినటువంటి నా పూర్వీకులు నెరలు వారినటువంటి నేలల్లో దుక్కి దున్ని బతికిళ్ళు ఇలా మనిషి అనేవారు తెలంగాణలో ఒక తీరు బ్రతకాలి పక్క ప్రాంతంలో మరో తీరు బ్రతకాలని ఉందా ఎక్కడ ఉందా ఆనాడు కేంద్ర ప్రభుత్వాలు ఎందుకో స్పందించలేదు మరి ఇవాళ మేము రామప్ప పాకాల లింకు కృష్ణా గోదావరి మొట్టమొదటిసారి అనుసంధానం అయిందట అది ఇల్లీగల్ అట కాబట్టి నీటి దోపిడీ జరుగుతుంది తెలంగాణలో పాకాలకు నీళ్ళెట్లు తీసుకుంటారు అక్రమ ప్రాజెక్ట్ ఆపాలే నిర్మాణకర్తలను పైన చర్యలు చేయాలి షోకాజులు ఇవ్వాలి మరి అరవై ఏళ్ళ బట్టి మా నీళ్ళ దోపిడీ జరిగింది కదా ఇవాళ రెండో పంట పండించినాం మేడం ఇక్కడ కేసీఆర్ గారి దయతో నర్సంపేట నియోజకవర్గంలో ఒకప్పుడు ముప్పై వేల ఎకరాలు మార్కు దాటని నర్సంపేట నియోజకవర్గ యాసంగి పంట ఎండాకాలం పంట ఇవాళ లక్ష ముప్పై ఒక్క వేల ఎకరాల మార్కు దాటింది ఇప్పుడు పంటలు హార్వెస్టింగ్ అవుతున్నాయి ఎన్ని రేట్లు దిగుబడి పెరిగిందర రైతుకు ఇబ్బంది అనే పదం నిషేధించబడింది తెలంగాణలో ప్రతిపక్షాలు పసలేని పని లేని మాటలు తప్పింది ఏం కాదమ్మా నేను ఫార్మర్ చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కేసీఆర్ గారి దయతో కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు ఇబ్బందులకు గురి చేసి పంట కొనుగోలు విషయంలో బ్లాక్మెయిల్ చేసి చెల్లింపులు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిన బ్యాంకులకు వడ్డీ కట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యం దడిస్తే కూడా మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ కేసీఆర్ మాత్రమే మీరు ఎక్స్పెరిమెంట్ కూడా బాగా చేస్తన్నారు కదా ఏది మన మోటార్లకు మీటర్లు మాకు ఎప్పుడు నడుస్తుంది అండి ఇది విషయం బాగా ఇంకా మున్గోడు ఎలక్షన్ అప్పుడు బాగా నడుస్తుండే ఈ మోటల్ మేము పెట్టలేదనేమో వాళ్ళ వాళ్ళు ఒకవైపు బీజేపీలు వాళ్ళు మీరు మొత్తానికి మీరు ఎక్కడైతే పెట్టారో మోడల్గా శ్రీకాకుళం అటు వెళ్ళాలి అని ఎందుకని పిలిచి అందరు ఇక్కడ ఉండే మాట్లాడుతుంటే మీరు మాత్రం ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి దాన్ని ప్రూవ్ చేశారు అనుమతులు రాలేగానే నేను ఢిల్లీ రైతు ఉద్యమంలో కూడా స్వయంగా పాల్గొనాలని ప్రయత్నం చేసిన పార్టీలో ఉన్నాం కాబట్టి శాసనసభ్యుడిగా ఉన్నాం కాబట్టి పార్టీ పరిమితులు దాటద్దు కాబట్టి అనుమతుల కోసం ప్రయత్నం చేసినా నాకు అనుమతులు రాలే అనుమతులు వచ్చి ఉంటే నేను ఢిల్లీ రైతు ఉద్యమాల్లో కూడా ఆరు నెలలు కాదు ఆరేళ్ళైనా ఉద్యమాల్లో అక్కడే ఉండేవాడిని సో రైతుకు ఎక్కడ నష్టం జరిగినా రైతుల గురించి ఎవరు పల్లెత్తి మాట్లాడినా రైతులకు జరగబోయే ప్రమాదం ఏ రూపంలో పొంచి ఉన్నా ఏ సాహసమైన చేస్తాం రైతులకు రక్షణగా నిలబడతాం చిన్ననాటి నుంచి నేను స్వయంగా వ్యవసాయం చేసిన రెండు సంవత్సరాలు నేను చేపించడం కాదు వ్యవసాయం చేసేటువంటి పనులే ఎన్ని రకాల పనులు ఉంటాయి అన్ని రకాల పనులు నేను చేసినటువంటి వాడిని ప్రత్యక్షంగా రైతు యొక్క మానసిక స్థితి ఎట్లుంటుంది ఆర్థిక ఒత్తిళ్ళు ఎట్లుంటాయి కుటుంబంలో ఉండేటువంటి పిల్లల చదువు పట్ల వారికి ఉండేటువంటి బాధలు ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి తర్వాత వారి యొక్క అప్పులు ఎట్లా వడ్డీలు ఎట్లా వాళ్ళ మద్దతు ధర ఎట్లా వాళ్ళ మోసం ఎట్లా అన్ని తెలుసు నాకు మీరే చెప్పాలి మంచిగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అమ్మా గతానికి ఇప్పటికి కాదని ఎవరు అనలేరు అంటున్నారు కదా నేను ఒక మాట్లాడుతున్నాను అసలు రైతులను పంటలను నియంత్రించేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండడమే పెద్దటం అది నియంతృత్వ పోకడలకు బ్రిటిష్ మాన్యువల్ కు అద్దం పట్టేటువంటి నిర్ణయం వ్యవసాయం పట్ల తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాష్ట్రాలకే ఉండాలి ఇలా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ నియంత్రించే అధికారం నిర్ణయించే అధికారం హెచ్చు తగ్గులు చేసే అధికారం మార్కెట్ ఇంటర్వెన్షన్ కావలసినటువంటి చేయాల నిర్ణయించే అధికారం ఇలా కేంద్రానికి ఎందుకు నరేంద్ర మోడీ గారు చండీగఢ్ రాయలు రెండు వేల పద్నాలుగులో బీజేపీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారులో స్పష్టంగా ఉన్నది బీజేపీ మేనిఫెస్టో మోడీ గారు చండీగఢ్ ర్యాలీలో లక్షలాది మంది రైతులు ఉద్దేశించి ఆయన రెచ్చగొడుతు మాట్లాడి నేను వచ్చిన వెంటనే ఉన్న ఎంఎస్పి మెద్ద ధరను రెండంతలు చేస్తేనే రైతుకు బతుకు అన్నారు ఏమైందండి స్వామినాథన్ గారి కమిటీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్లో వేసినండి కమిటీ స్వామినాథన్ గారు చాలా గొప్ప వ్యవసాయ నిపుణులు వారు స్వామినాథన్ గారి నేతృత్వంలో కాంపిటీషన్ యూపీఏ వన్ ఏసీ అసలు రైతుల బాధ వీటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి స్టడీ చేసిండు మీ అందరు తెలుసుంటుంది సోనియా గాంధీ గారు కూడా వరంగల్ పర్యటనకు వచ్చింది ఆరేపల్లి అనే గ్రామం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు అది వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నది ఆరేపల్లి గ్రామానికి వచ్చారు అప్పుడు మనకు ఇండియాలో మన తెలంగాణ రీజన్ కుండేటువంటి ఒక ప్రత్యామ్నాయ పదం ఏంటంటే ఈ సూసైడ్స్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజన్ మద్దతు ధరకు పత్తి కొనేవాడు లేడు సీసీఐకి జిమ్ ధర లేదు మక్కజొన్నను పట్టించుకునేవాడు లేడు మార్క్వేడ్ ఫంక్షనింగ్ లేదు నకిలీ విత్తనాలు ఎరువుల కొరత స్టోరేజ్ లేదు మార్కెట్లో ఫంక్షనింగ్ లేదు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండేది గతంలో ఆనాటితో పోలిస్తే ఈనాడు వంద కాదు నూటొక్క వాళ్ళు బెటర్ ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇలాగీ ఈ గొట్టాలు దొరకగానే మాట్లాడేటువంటి ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం వాళ్ళకు నోరు నాలుకే ఉన్నది ఎదురుగా గొట్టం ఓపడితే వాళ్ళు టెంప్ట్ అవుతుంది తప్ప వాళ్ళకు పరిణతి చెందినటువంటి బ్రెయిన్ లేదు కేసీఆర్ గారిని ఎప్పుడు నాశనం కావాలి కేసీఆర్ను ఓడించాలి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ను దించాలి ఒకటే తప్ప కసి యావ అధికార యావ పిచ్చి తప్ప కేసీఆర్ గారి స్థానంలో వారికి ప్రజలు ఒకవేళ అవకాశం ఇస్తే సమీపంలో లేదా ఆలోచన జనంలో ఇస్తే మేము ఈ రంగంలో కేసీఆర్ గారికి చేసినప్పుడు మేము గీ చేస్తామని చెప్పేటువంటి విజనరీ లీడర్షిప్ ఈ రాష్ట్రంలో లేదు విజన్ అటువంటి పార్టీ లేదు చూడమ్మా ఇవాళ 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 ప్రింటింగ్ ప్రెస్లో వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మంచిగా బ్రహ్మాండంగా మనం ఎట్లా రాస్తే అట్లా కలర్ ప్రింట్ వస్తుంది ఎవరైనా చదవచ్చు ఇలా ఇలా కాంగ్రెస్ డిక్లరేషన్ కూడా బీజేపీ వాళ్ళు కూడా ఏదో డిక్లరేషన్ చేస్తున్నారు అవన్నీ కూడా అలాంటివి అది మస్తు మాట్లాడవచ్చు మాటలకి ఏందమ్మా